చంద్రబాబు నాయుడిపై అసెంబ్లీలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలసల బాబ్జీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లాయని, వైసీపీ పతనానికి ప్రజలే నాంది పలుకుతున్నారని బాబ్జీ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక దుర్మార్గమైన భూతుల మంత్రులు, వాళ్ళకి సభ్యత సంస్కారం లేని వ్యక్తులు ఇంతకు ముందు వరకు నందమూరి తారక రామారావు గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర కాళ్ళు పట్టుకున్న ఈ మంత్రులు ఈరోజు ఒక మహిళ మా భువనేశ్వరమ్మని మాట అన్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు బతికి ఉన్నారా లేకపోతే కలిసి పుట్టారా లేకపోతే డబ్బులుగా పుట్టారా అని చెప్పేసి సభమోగి అడుగుతా ఉన్నా. ఏ రోజుని కూడా ఎప్పుడూ కూడా మీరు ఎన్ని మాట్లాడినా సరే చంద్రబాబు గారు తిరునవ్వుతానే ఉన్నాడు తప్ప ప్రజలే చూసుకుంటారు. కానీ మన నిబద్ధతగా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు కన్నీరు మున్నీరు అయిపోయిందంటే మహిళలని భువనేశ్వరమ్మని ఎటువంటి దారుణమైన మాటలు మాట్లాడే సిగ్గు లేదు మీకు. మనుషులు కాదు, మనిషి పుట్టుక పుట్టున్నాడు మీరు అసలు. ఖచ్చితంగా రేపు ఏదైతే మా నాయకుడు ఈ యొక్క మీరు చేసిన మాటలను కానీ అన్నింటినీ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారన్నారు. తప్పనిసరిగా ఆ ప్రజాక్షేత్రంలో తాడేపులగూడెం నియోజకవర్గం నుంచి మాత్రీ గారి నాయకత్వంలో మా కేడరందరూ కూడా ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తీర్చాలి.